जय श्रीमन्नारायण। शरणागति दीक्षा कार्यक्रम लो रेंडव आवृत्ति इवाल्टि तोटी पूर्तवुतोंदी। एडु रोजुलु एडु प्रार्थना अट्लागा नालुगु आवृत्तुलु मनं ई धनुर्मास महोत्सवंलो वेंकटेश शरणागति दीक्षा कार्यक्रमंगा चेयाली अनि मनं पेट्टुकुन्नां। అట్లా చేస్తున్నాం। అందులో ఈ వెల్ట్ తోటి రెండవ ఆవృత్తి కార్యక్రమం మనకి పూర్తవుతుంది। ఒక్కొక్క నాటి ప్రార్థనలో ఆ స్వామి యొక్క చరిత్ర మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం। దీక్ష చేయడం అనేది ఏదో ఒక వేషం వేసుకొని మనం కూడా చేశాం అని అనిపించుకోవడం కోసం కాకుండా ఎవరి కోసం అయితే మనం చేస్తున్నామో వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకొని వారి యొక్క ఉపకారాన్ని మనం తలుచుకొని దాన్ని లోకంలో పదుగురికి అందించగలిగేట్టుగా మనం తయారు కావాలి। ఇది మనం కోరుకొని దీక్షం చేస్తున్నాం। అందుకోసమే శరణాగతి దీక్షా కార్యక్రమం చేసే సందర్భంలో ఒక్కొక్క రోజు ఉన్న ప్రార్థనని అటు ఆ స్వామి చరిత్రను మనకు తెలియజేసే వెంకటాచల ఇతిహాస మాల అనే గ్రంథంలోంచి అలానే స్వామి యొక్క వైభవాన్ని మనకి పురాణాల్లోంచి తెలియజేసే వెంకటాచల మహాత్మ్యము అనే గ్రంథాల్లోంచి ఈ రెండిట్లోంచి కూడా మనం తెలుసుకుంటూ చేస్తాం। సుమారు 11 పురాణాలు కీర్తించినటువంటి ఆ స్వామి అద్భుతమైనటువంటి ఆ వైభవాన్ని మనం ఒక్కొక్కసారి కొద్ది కొద్దిగా అంటే గ్రంథాన్ని మనం చదవాలని అర్థం। ఊరికే దీక్ష చేయడం కాకుండా చక్కగా మన పుస్తకాలు తీసుకోవాలి చదవాలి తెలుసుకోవాలి। తెలుసుకోవడం ఆయన కోసం కాదు కదా మన కోసం తెలుసుకోవాలి। ఆయన వైభవాన్ని తెలుసుకుంటే మనం తరిస్తాం। ఎందుకోసం ఆయన వచ్చాడో మనకు తెలుస్తుంది। మన పూర్వుల మహానుభావులు పాడిన పాటలు ఇక్కడ మనవాళ్ళు పాడుతూ ఉంటారు। తిరువేంగడ ముడయానే అనినే తిరుమా మణిపై నిలచదన। ఆయన పేరు తిరువేంగడం ఉడయాన్ ఆ తిరు వెంకటం అనేటటువంటి పర్వతాన్ని ఉడయాన్ కలిగినవాడు అని అర్థం। అద్భుతమైనటువంటి సన్నివేశం ఆయన చుట్టూ ఏర్పరచుకున్నాడు। తన యొక్క కళ్యాణ గుణాలని అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చూపించి వారి ద్వారా తనకుండేటటువంటి గుణాలని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా లోకానికి ప్రకటించాడు। ఎందరో ఆళ్వార్లు అనుభవించారు వారికి ముందర ఋషులు అనుభవించారు వారికితో పాటు రాజులందరూ అనుభవించారు వారి తర్వాత కాలంలో భక్తులందరూ అనుభవించారు గాయకులందరూ అనుభవించారు। సామాన్యులు ధీమాన్యులు అనే తేడా లేకుండా అందరికీ తన యొక్క అనుగ్రహాన్ని భగవంతుడు సమానంగానే ఇచ్చాడు। ఆ స్వామి యొక్క వైభవాన్ని గుర్తించి అనుభవించినటువంటి మహనీయుల వల్ల ఆయనకి కొన్ని పేర్లు అక్కడే వాళ్ళకి కొన్ని పేర్లు వచ్చాయి। రామానుజుల వారి కాలంలో అంటే సుమారు 1000 ఏళ్ల క్రితం ఆయన వైభవాన్ని చూపించడమే కాకుండా ఆ తర్వాత నుంచి కూడా అప్పుడప్పుడు తన వైభవాన్ని చూపిస్తూ వస్తున్నాడు। అలా ఎంతవరకు చూపించాడంటే ఎంతవరకు అని నియమం ఏం లేదు అలా చూపిస్తూనే ఉంటాడు। కానీ చూసే వాళ్ళకి దాన్ని విశ్వసించగలిగేటటువంటి హృదయం ఉండాలి। ఆయనకి బాలాజీ అనే పేరు వచ్చింది వెంకటేశ్వర స్వామికి। అది పురాణాల దేంట్లోనూ లేదు అది రామానుజుల వారి కాలంలోనూ లేదు
రామానుజుల వారి అవతారం అయిన తర్వాత వారి అపరావతారాలు అపరావతారము అని అనుకున్నటువంటి మహనీయులు మనవాళ్ళ మహామునులు 14వ శతాబ్దంలో వారు అక్కడ సేవించినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేసి పెట్టారు వారి శిష్యులుగా ఉండేటటువంటి ప్రతివాది భయంకరం అన్నన్ అని వారి చాలా మంది 8 మంది శిష్యులు ప్రధానంగా ఆ 8 మందిని అష్టదిగ్గజాలు అంటారు ఇది చూసే తాత కృష్ణదేవరాయల వారు అష్టదిగ్గజాలను పెట్టుకున్నారు ఆయనకి అది ఏర్పాటు చేసుకోవడానికి ప్రేరణ మనవాళ్ళ మహామునులు ఆ మనవాళ్ళ మహాముని తర్వాత కాలంలో కృష్ణదేవరాయల వారు తను కూడా వైష్ణవుడు కావడం చేత ఆండాళ్ తల్లి మీద ఆయనకు ఉండేటటువంటి అపారమైనటువంటి భక్తి చేత గౌరవం చేత ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆయన ఆముక్త మాల్యద అని కావ్యాన్ని రాసిన విషయం మన వాళ్ళందరికీ తెలుసు అట్లాగే తనకి ఆ సంప్రదాయ నిష్ట తెలిసేటట్లుగానే ఆయన మనవాళ్ళ మహామునుల యొక్క మార్గంలో పయనం చేస్తూ తన దగ్గర 8 మంది పండితుల్ని ఆవేళ మనవాళ్ళ మహాములు 4 జీయర్లని 4 లౌకికులని ఎట్లాగైతే ఆస్థాన విద్వాంసులుగా పెట్టుకున్నారో అట్లా ఈయన కూడా అష్ట దిగ్గజాలుగా ఏర్పాటు చేసుకున్నాడు అందులో ఉండేటటువంటి ఒక మహనీయులు ప్రతివాది భయంకరం అన్నన్ అనేటటువంటి మహానుభావులు వారే స్వామి యందు ఉండేటటువంటి ప్రీతి చేత సుప్రభాతాన్ని ప్రపత్తిని మంగళాశాసనాన్ని వీటన్నిటిని కూడా రచించారు అందుకే ఆయన మంగళాశాసనంలో శ్రీమత్ సుందరజామాతృ మునిమానస వాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని కూడా పాడారు ఆ తర్వాత కాలంలో కూడా చాలా మంది మహనీయులు స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఉత్తరాదికి చెందినటువంటి ఆ బాబాజీ అని అనేవారు ఆయన్ని మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆయన ఆయన ఒక గిరిజనుడు ఆయన ఒక ట్రైబల్ ఆయన తిరుమల కొండకు వచ్చాడు అక్కడ స్వామిని సేవించుకున్నాడు అక్కడే ఉండిపోయాడు ఆయన మొట్టమొదటి ఎవరో ఎందుకు వచ్చాడో ఎవరికి తెలియదు కానీ భక్తుడుగా ఉన్నాడు ఆయన ఆ భక్తుడుగా ఉంటూ అట్లాగే స్వామిని సేవించుకుంటూ ఉండేటప్పుడు అక్కడ ఆయనకి వచ్చేటటువంటి భక్తులు ఆయనలో ఉండేటువంటి ఆ వైరాగ్యాన్ని చూసి ఆయనకు మఠం కట్టారు అది బావాజీ మఠ అయింది అది అయితే తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆయన్ని పెద్దగా గౌరవించేవాళ్ళు కాదు ఆయన గౌరవం ఆయన ఎదుర్కొచ్చేవాళ్ళు లేదండి కానీ కొంచెం మేము పండితులం అని అనుకున్న వాళ్ళకి సామాన్యమైనటువంటి భక్తుల్ని చూస్తే అంతగా పెద్ద గుర్తించాలని అనిపించదు గౌరవించాలి అని అనిపించదు అవమానించాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది అవమానించాలని కావాలని కాకపోయినా ఏదో రకంగా వాళ్ళని కొంచెం చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ బావాజీని కూడా కాస్త చిన్న చూపు చూసి వాళ్ళు స్వామి ఏమంటో పెద్ద నీతోటి పాచికలు ఆడతట ఇంతకన్నా ప్రార్థన చదివాం కదా అని ఆయన మీద కాస్త నిందారోపణ చేసి అక్కడ ఉండేవాడితే ఎలాగైనా ఇక్కడి కిందకి పంపించేస్తే బాగుండును అని అనుకుని దానికి ఏదో ఒక ఇది చేయాలి అని అనుకుని ఒక గది నిండా చెరుకు గడలు పెట్టి తినవయా నువ్వు పెద్ద భక్తుడివి అంటే ఆయన అవేం మాట్లాడలేదు కానీ ఆ రాత్రి భగవంతుడే స్వయంగా ఏనుగులా వచ్చి హాథీ రూపంలో వచ్చి వాటిని తినేసాడు కనుక ఆ మర్నాడు వాళ్ళందరూ చూసి ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆయన అంగీకరించారు ఆ తర్వాత ఆయనకి హాథీలాగా భగవంతుడు వచ్చి ఆయన కాపాడాడు కనుక ఆయన పేరు హాథీ రామ్ బాబా ఆయన అన్నమాట
ఆయన కాలంలో ఎంతో మంది భక్తులు వస్తూ ఉండేవారు కనుక ఆ వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క అందాలు చూడడానికి వస్తూ ఉండేవారు. ఆ స్వామి అద్భుతమైనటువంటి సౌందర్యంతో అందులో మూడు రోజులు మోహిని అవతారంతో కనిపిస్తూ ఉండడం చేత వచ్చి దర్శనం చేసుకుని దానికోసం ఆయన వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఆయన అతి సుందరమైనటువంటి మోహిని రూపంలో ఉండడం చేత అందమైన అమ్మాయిని బాల అని అంటారు. బాల బాలిక అని తెలిసిన పదాలు నాలుగు. అలాగా ఆ బాల అనే రూపంతో ఆమెని ఆ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ అలాగే బాలాజీ బాలాజీ అని పేరు ఆయన కాలంలో అంటే 18వ శతాబ్దంలో అది ప్రసిద్ధమైంది. దాంతోపాటే మరొకటి కూడా ఆ పైన హనుమంతుడు ఉన్నాడు. ఆ హనుమంతుడికి కూడా ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ హనుమంతుని ఏమంటారండి? బేడి ఆంజనేయులు అంటారు. ఈ బేడి ఆంజనేయులు అని ఆయనకి పేరు రావడం చేత 1980 ప్రాంతాల్లో వచ్చినటువంటి అప్పటి ఒక అధికారి, సరే ఏమిటి ఈయన బేడి ఎందుకు వచ్చింది పేరు అంటే, ఏముందండి ఆంజనేయుడు కదా, ఆంజనేయుడు పుట్టిన కొండ ఇది అంజనాద్రి, అంజనాదేవి ఇక్కడే పుట్టాడేనా, అంజనా సుత దాత్రే నమః అనే నామాల్లో నామం కూడా ఉంది. అంజనాదేవి ఇక్కడనే పిల్లవాడిని వెంకటేశ్వర స్వామి యొక్క కృపతో అనుగ్రహిస్తే ఆయనకి అంజనాద్రి మీద రావడం చేత దానికి ఆంజనేయుడు అని పేరు వచ్చింది. సరే అంజనాదేవి కుమారుడు కావడం చేత ఆయనకి ఆంజనేయుడు అని పేరు. చిన్నప్పుడు అల్ల అల్లరి చిల్లరకే గడబడి చేస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తుంటే వాడి తల్లి గారి గొలుసులు ఏది కట్టారు. ఆవిడకి అప్పుడు గొలుసు ఎక్కడ దొరికాయో తెలియదు. మరి గొలుసులు కావాలంటే ఎక్కడ ఫ్యాక్టరీ కావాలి, ఆ ఫ్యాక్టరీ నుంచి వాడు కొనుక్కోవాలి, కానీ ఎక్కడ దొరికాయో మొత్తానికి అయితే తెలియదు. కానీ ఆ గొడుసులు పట్టుకొచ్చి ఆవిడ కట్టేస్తే సరే అప్పటికైతే ఆయనకి బేడి ఆంజనేయులు అని పేరు వచ్చిందని చెప్పారు. ఓహో అలాగా, పాపం అలాంటి చరిత్ర కూడా ఉంటుందా. అయితే మనం కూడా పాపం అదొక ఉత్సవంగా చేయాలి కదా అని పాపం ఆయన పుట్టినరోజున ఆయనకి బేడీలు వేసి ఆ రోజంతా ఆయన అలా అట్టే పెట్టి అదొక పెద్ద ఫంక్షన్ లాగా తయారు చేశారు. కొంచెం ఇప్పటికి కూడా అలా వేస్తూనే ఉన్నట్టున్నారు. థింక్ సో తెలియదు మనకి ఇంకా పూర్తిగా, కానీ అది కరెక్టా కాదా అని ఆలోచించే ప్రయత్నం చేయలే. అంటే చేసినా బహుశా తెలిసి ఉండదు, కారణం దాని వెంట అది ఎలా వచ్చిందో అనేటువంటి పరిశీలన చేయకపోవడం చేత. తిరుమల కొండని మనం ఎక్కేటప్పుడు ఈ మెట్ల నుంచి నడిచి పైకి ఎక్కడం ఒకటే మార్గంగా ఉండేది. ఇప్పుడంటే తర్వాత మళ్ళీ రోడ్ వేశారు. అప్పట్లో మెట్ల నుంచి నడిచి వచ్చేటువంటి మార్గం ప్రసిద్ధంగా ఉండేది. వెనక నుంచి చంద్రగిరి వైపు నుంచి వచ్చే దారి మరొకటి ఉన్నా ఎక్కువగా ఇటు పక్క నుంచి రావడం అలవాటైంది. గోవిందరాజస్వామి సన్నిధి ఏర్పాటు అయిన తదుపరి అందుచేత ఆ మెట్ల నుంచి పైకెక్కి రాగానే స్ట్రైట్గా అలా కిందకు వస్తుందండి అక్కడ దారి. ఆ కిందకి నేరుగా వచ్చేటప్పటికి అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ అక్కడి నుంచి ఎడమిదే తిరిగితే అప్పుడు స్వామి దగ్గరికి నేరుగా వస్తుంది. అలా ఉంది అక్కడ మార్గం. కొండ మీదకి అలా మెట్లెక్కి పైకి రాగానే నేరుగా అక్కడ మొండి గోపురంలోంచి కిందకి దిగ్గానే మొట్టమొదట దర్శనం అయ్యేది ఆంజనేయుడితో. అందుచేత ఈ బాబాజీ ప్రభావం చేత ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది రావడం అప్పట్లో అలవాటు చేసుకుని సహజంగా ఉత్తరాది వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. ఏదైనా భజన చెప్పాలి అంటే వాళ్ళని తలా చక్కగా లేచి నృత్యం చేస్తూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు భజన పాడతారు. మనలాగా ఇలా ఫైట్గా చేతులు బిగించేసి కూర్చుని ఇక్కడ ఒళ్ళు కూడా కదలకుండా కళ్ళు కూడా కదలకుండా అలా ఉండి చెప్పారు. అలవాటు వాళ్ళకి ఉండదండి. వాళ్ళు చక్కగా హాయిగా అలా లేచి నృత్యం చేస్తుంటారు, ఆడుతుంటారు, పాడుతుంటారు రకరకాలుగా. అలాగా ఆయనకి మొట్టమొదటి నేరుగా దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి ఆయన్ని చూడడానికి ఎక్కువ మంది వస్తుండేవారు. సరే హనుమంతుడి ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాము
అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి మొదటి కారకుడు ఈయన అని భావించేవారు. అంటే వెంకటేశ్వరుడితో భేటీ కావడానికి ముందు హనుమంతుడితోటి భేటీ అవుతోంది కనుక ఆ ఆంజనేయ స్వామికి భేటీ ఆంజనేయ అని పేరు పెట్టుకున్నారు. అదంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు వచ్చిన పేరు. ఆ బాబా రామ్జీ ప్రభావం చేత, హాజీరామ్జీ బాబా ప్రభావం చేత వచ్చింది. ఆ రకంగా ఆయనకి భేటీ ఆంజనేయ, భేటీ ఆంజనేయుడు అనే పేరు. ఆయనకి హనుమంతుడని ఆంజనేయుడు అనే పేరు. ఆ భేటీ ఆంజనేయుడు అవ్వడం చేత ఎక్కువ మంది అట్లాగే పిలుస్తూ ఉండేవారు. అది ప్రసిద్ధం అయిపోయింది. ఎందుకంటే అట్లాగా వందేళ్ల పాటు అట్లాగే పిలుస్తూ పిలుస్తూ సాగింది అనుకోండి, ఏమవుతుంది అది? అది ఆ పేరు ప్రసిద్ధం అయిపోతుంది. అది భేటీ ఆంజనేయుడు అయిపోయింది. సరే, అక్కడ ఎక్కువ మంది తమిళియన్స్ ఉంటారు, మనకు తెలుసును. తిరుపతి కొండ మీద ఎక్కువ మంది పెరుమాళ్ళు సేవ చేసేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆ తమిళనాడు నుంచి వచ్చినటువంటి అర్చకులు కానీ మిగతా ఉండేటటువంటి పరిచారకులు కానీ వీళ్ళందరూ కూడా తమిళ వాళ్ళు కావడం చేత తమిళం వాళ్ళకి ఒత్తులు పలకవండి. అంటే పలుకుతాయి కానీ అనరండి. వాళ్ళకి అసలు వాళ్ళ అక్షరాల్లో ఒత్తులు లేవు. ఇప్పుడు మనకి ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ థ ఆ ఈ అక్షరాలు ఉన్నాయి కదా మనకి, వాళ్ళకి ఏం లేవండి. వాళ్ళు మనకి ఈ హల్లులు నేర్చుకునేటప్పుడు కా ఖ గ ఘ న ఐదు అక్షరాలు కదా, ఒక్కొక్కటి ఐదేసి ఐదేసి అక్షరాలు. అలాగే కా చేట తాప ఐదు వర్గాల్లోనూ ఐదేది 25 అక్షరాలు మనకు ఉంటాయి. వాళ్ళకి 25 ఏమో, వాడు మొత్తం 10 అక్షరాలే. వాడు కా న చ ణి ట ణ క న ప మ క్లోజ్ అయిపోయినా సార్. దాని తర్వాత యా రా లా వా శేషాసాలు ఏం లేవండి. వాళ్ళు అన్నిటి వాళ్ళు చకారమే వాడతారు. వాళ్ళు అందుకోసం సొల్లు అంటే చొల్లు అంటారు. వాళ్ళు ఇక శా సా ష హ ఇవేం లేవు. మరి అళ ఒకటి ఉంది వాళ్ళకి. అంటే మొత్తం వాళ్ళకి అక్షరాలు 18. సుఖంగా ఉండదు, ఎంత సింపుల్ భాష, ప్రతి సింపుల్. మొత్తం 18 అక్షరాలు ఫినిష్. మనకి 56 అక్షరాలు తలకాయ నొప్పి. అందుకే బాబా ఇప్పుడు మోడ్రన్ సంతానం. ఎందుకండి 56 అక్షరాలు అనవసరం లేదు కాకపోతే అవును రా బండిరా తీసేసి ఒక రకారం పెట్టుకొని సరిపోయి లా లా ఎందుకండి ఒక అక్షరం తీసేసి సరిపోయి. ఇలాగ మన వాళ్ళు అక్షరాలు. అలాగే చ స ఛ ఉండేది దొరికి జ జ ఛ ఉండేది. సరే ఎందుకండి ఏదో కొంచెం ఒక జకారం చెప్తే సరిపోలేదా తీసేతురు తీసే. ఇప్పుడు ఇంకా కొంచెం తేలికగా చేయాలి పాపం. ఎందుకండి అనవసరంగా ఈ ఒత్తులు అన్నీ బా బా ఎవడంటాడు అని చెప్తే భారతదేశం భారత్ అనుకుంటే సరిపడమండి. పెద్ద ఒత్తు కూడా తీసుకుంటే అది కూడా తీసుకోవాలి. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గించి వస్తున్నారు బాబు. మన వాళ్ళు ఏదో శ్రమపడి ఇదివరకు అలు అలు ఉండేది. ఏ యారా లా లేదు ఏమిటండి మళ్ళీ అలు అలు ఎందుకని మళ్ళీ తీసేది రెండు అన్నారు. అరు అరు అని రెండు ఉండేవి. ఎందుకు రెండు ఉన్నది ఒకటి పెట్టుకుంటే సరిపోయి తీసేది అన్నారు బాబు. హిందీ వాడు ఇంకొంచెం తేలిక చేద్దామని ఏ ఏ అయ్యి ఎందుకండి ఏ అయ్యి అంటే పోలే. ఓ ఓ అవునండి ఓ అవు అంటే పోలే. ఓ అంటే కొంచెం అంటే ఓ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. అందులో చదువుకు అక్షరం ఉండదు అని తీసేయటం. ఏది ఎందుకు వచ్చిందో తెలియని ప్రబుద్ధుల వల్ల ఇలాంటి ప్రమాదాలు దాదాపు వస్తుంటాయి. సరే అలా ఉన్నా తమిళంలో అక్షరాలు ఎక్కువ లేకపోవడం చేత వాళ్ళకి అక్షరాలకి తేడా పాపం పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ఖ గ పతి ఖగపతి అని ఉందనుకోండి. వాళ్ళకి కా ఖ గ ఘ నాలుగు లేవు, ఉన్నది ఒకటే అక్షరం కా. ఖగపతి అంటే ఖ కపతి అంటారు. గా కూడా ఉండదు, ఖ కూడా ఉండదు, ఖ కపతి అని రాస్తారు.
అది పలికేవాడు అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వినేవాడు అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఆ తర్వాత. అందుకే త్యాగరాజు గారు పాపం తెలుగులో రాసినటువంటి కృతులని తెలిసినవాడు చక్కగా నేర్చుకున్నవాడు పాడితే అదృష్టం బాగుంది, మనకు అదేమిటో తెలుస్తుంది. లేకపోతే అదేదో తెలియనివాడు పాడాడు అనుకోండి, ఇంకా అది అది మనకి అసలు వినపుల్గా ఉండదండి, అది అరివీర భయంకరంగా ఉంటుంది అన్నమాట ఆ పాట. సో ఇలాగా వాళ్ళకి అక్షరాలు ఎక్కువ లేకపోవడం చేత భే టీ అని హిందీ వాళ్ళు బాగా పలికి 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 అలవాటు చేసిన పేరు కాస్త వాళ్ళకి ఒత్తులు పలకపోవడం చేత భే కాస్త బేలో వచ్చింది. అది టీ కాస్త వాళ్ళకి టాడా రెండు ఒక రకమైన పలుకుతారు, టాడా పాబా ఇవన్నీ కూడా కలిపేసి పలికేస్తుంటారు. అది ఇది ఇది అది కింద కూడా పలుకుతుంటారు. పోతే ఈ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ వాళ్ళు కొన్ని పదాలు ఇట్లాగా ఇబ్బందుల పాలు అయ్యాయి. ఇప్పుడు దాని పేరు వంగదేశము, వాడికి బంగాలు అందండి, వాణి బా చేశారు. కొని బా ఉన్న చోట బా పలుకుతారా? బృందావనము అంటే దాన్ని బృందావనము అంటే ఉన్నది బాడి చేయడమే లక్షణం అండి. అంటే బా బా ఉన్న చోట బా పెడతాడు, బా ఉన్న చోట బా పెడతాడు. పలకడం రాదు అని మనం అనడానికి లేదండి, ఎందుకంటే ఉన్నదాంట్లో దాన్ని పాడు చేస్తున్నారు కదా. ఇలాగ పెట్టడం చేత ఆవేళ అక్కడ భేటీ అని వాళ్ళు ఏదో కల్పించినటువంటి ఆ ఆంజనేయ స్వామి పేరు కాస్త అది బా కాస్త బా అయింది, టా కాస్త డా అయింది, బేడి ఆంజనేయులు. ఇప్పుడు ఇలా కొంతకాలం అక్కడ ఉండేటువంటి వాళ్ళ ప్రభావం చేత వేడి 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 అని వచ్చిన తర్వాత ఎవడో అడుగుతాడు కదండి పాపం, ఎవడో ఎవడో కొంచెం క్యూరియాసిటీ ఉంటుందండి. ఆ క్యూరియాసిటీ ఉండేటప్పుడు నాకు ఎవరికో ఒకటి క్యూరియాసిటీ పుట్టి ఏమంటే ఏ వేడి వేడి అంటున్నారే ఎందుకంటే ఈ పేరు వచ్చింది అని ఎవడో ఎవడో అడుగుతాడు కదండి. ఎందుకంటే హిందీలో వేడి అంటే కలవడం, కానీ అదే తెలుగులో వేడి అంటే వాడికి వేడి వేశారంటారు, అది వేడి. సో ఈ చివరికి వేడి వేడి అంటే అప్పుడు ఎవరు అడిగారండి, ఏమంటే వేడి అని ఎందుకు పేరు వచ్చిందండి ఏంటి అంటే ఉంటారు కదా కథలు కలిసించేవాడు కూడా ఉంటారండి కొంతమంది. అంటే అవును వేడి ఎందుకు వచ్చింది అని పెద్దవాళ్ళు అడిగి చెప్తాను, పెద్దవాళ్ళు అడిగారు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి పరంపరగాను అనూచారంగాను తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి వాడి కొడుక్కి, వాడి నుంచి వాడి కొడుక్కి వస్తే అది ఒక సంప్రదాయంగా ప్రసిద్ధంగా ఉంటుంది. అది అలా రాకపోయినప్పటికీ ఏది ఎందుకు చేస్తున్నాం మనకి తెలియదు, మీరు బొట్టు పెట్టుకుంటున్నారు కదా. ఆ పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్లా కానీ ఎవరిని అడిగారన్నా మీరు ఏం చెప్తారు, మనం వాడు పెట్టుకోమన్నారు మేము పెట్టుకుంటున్నాం, ఎందుకో మనకే తెలియదు. పెట్టు అలవాటు అయిపోయింది పెట్టేసుకుంటాం. సరే ఇంకేదో పెద్ద మనం ఎవరన్నా కన్విన్స్ చేయవలసి వచ్చింది అనుకోండి, దానికి ఒక స్టోరీ మనమే కల్పిస్తాం. అది ఉన్న స్టోరీయో లేని స్టోరీ ఏదో ఒకటి మనం కల్పించే ప్రయత్నం చేస్తాం. చాలా తోట ఇట్లాంటి రకరకాల క్షేత్ర పురాణాల్లో ఉన్నవేమిటో తెలియకుండా అంటే కొత్త పురాణాలు చాలామంది తయారు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు ద్వారా పరిశీలన చేస్తే అలాంటివి వందల వందల కథలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు మనకి సత్యనారాయణ స్వామిని వ్రత కథలు చెప్తుంటారు, అవన్నీ అలా వచ్చినవి అవని, అవే ఉన్న కథలు కానే కాదు. అసలు సత్యనారాయణ స్వామి అని వాళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళు చెప్పిన స్కంద పురాణంలో ఆ అధ్యాయం లేనే లేదు. 65వ అధ్యాయం అని అంటారు, దాంట్లో ఉన్న 35 అధ్యాయాలు ఉంటాయండి వాళ్ళు చెప్పినటువంటి ఆ ఖండంలో. పైగా దేవుడు అనేవాడు ఎప్పుడైనా అందరేదో ప్రేమతో కలిగి ఉంటాడు తప్ప ఆయనకి తన సంతానంలో కొంతమందిని ఏదో తన ఇష్టపడ్డ వాడిని పైకెత్తి చేయడం లేని వాడిని ముంచేయడం ఇలాంటి ఎప్పుడూ ఉండదండి.
దేవుడు అన్నవాడు ఇప్పుడు అలా చేస్తాడండి. మీ పిల్లల్లో కొందరు ఎప్పుడైనా తప్పు చేస్తే వాడిని మీరు నాటి పోసేసి చేతులు తీసేసి చేస్తారు ఎప్పుడైనా? ఉండదు అలాగా. చూడండి, మీరు సత్యనారాయణ వ్రతం కథలు అని చదివే దాంట్లో ఎలా ఉంటాయండి కథలు? ఒకడు ఆయన నమ్మాను, వాడికి వ్యాపారం వల్ల లక్షణాలు కలిసి వచ్చాను, మరొకడు నమ్మకపోయాను, గోడ మునిగి వాడి కొత్త ఆస్తి అంతా పోయాను. కాబట్టి దేవుడు అలా చేస్తాడు ఎప్పుడైనా? వాడు బిజినెస్ మ్యాన్ ఆ దేవుడు అంటే, లేదా రాక్షసుడు ఆ దేవుడు అంటే, విశాచం ఆ దేవుడు అంటే, ఎవడో ఒకడు నమ్మాడు వాడికి వ్యాపారంలో లాభం వచ్చింది, మరొకడు నమ్మలేదు వాడికి ఏదో వాడు పడి కాలు విరిగింది. దేవుడు అలాగా తన నమ్మకపోతే కాళ్ళు విరగొట్టేవాడు అండి. అలా ఉంటాడు ఎప్పుడైనా దేవుడు? మీరు సచ్చిన వర్తం పేరు పెడితే కథలన్నీ ఇలాగే ఉంటాయి. ఐదు కథలు ఎన్నో చదువుతారు కదా దాంట్లో, ఎలా ఉంటాయి ఆ కథలు? నమ్మిన వాడిని వాడిని వేగెత్తాడు, నమ్మని వాడిని నాశనం చేశాడు. దట్ నెవర్ బికమ్స్ గాడ్ నెవర్. అలాంటి వాడు దేవుడు అవ్వడు, వాడు వ్యాపారం లేకపోతే రాక్షసుడో పిశాచో అవుతాడు. అయితే జనానికి సెంటిమెంట్ మీద దెబ్బ కొడితేనే త్వరగా పట్టుకుంటుందండి, వాటి విశ్వాసం మీద దెబ్బ కొడితేనే పట్టుకుంటుందండి, లేకపోతే అది మనసుకి ఎక్కదు. అందులోనూ భయపడితే త్వరగా పట్టుకుంటుంది. నీకు చేయకపోతే కొంపలు అంటుకుంటాయి, నీ చేయకపోతే నీకు నష్టం వస్తుంది అంటే భయం కొద్ది మనిపి చేస్తుంది. దేవుడి దగ్గర భయం ఉండాలా ప్రేమ ఉండాలా అనేది కూడా మనం మర్చిపోయే ఒక స్థితిలో ఉన్నాం. వచ్చేసి ఆ స్థితిలో ఆల్రెడీ నువ్వు ఇలాగ ఇట్లా పూజ చేయబోయావంటే కళ్ళు పోతాయి. మన చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను, దేవుడి దగ్గర నమస్కారం పెట్టరా, అలా అనుకోకూడదురా, కళ్ళు పోతాయిరా అంటే అమ్మో దేవుడి దగ్గర అనుకుంటే కళ్ళు పోతాయిట అంటే అనుకుంటే దేవుడు అలా కళ్ళు తీసేస్తాడా అంటే మనకి ఇలా భయం పెట్టి పనులు చేయించడం ప్రారంభించామని వాడు దేవుడి మీద ప్రేమించి పని చేసుకోవాలి అనే దృష్టి పోయి దేవుడు అంటే ఒక పూచాడు అన్నట్టుగా మనం అలవాటు చేసాం చిన్నప్పటి నుంచి. అలాగే అంటే మనకి మన తల్లిదండ్రులు బహుశా అలాగే చెప్పుకుంటారు, మనం మన పిల్లలు కూడా అలాగే అరే కట్టి తప్పు వద్దంటే తప్పు కళ్ళిపోతాయి అంటే ఏదో పోతాయి కాబట్టి వాడు వాడికి పోతాయా మనకి పోతాయో తెలియదు. సో దేవుడు అనేది ఎప్పుడు కూడా అట్టాగా ఏదో రకరకాల కథలు కల్పించి ఆ కథలని ఉన్నవో లేనివో ఎదుటి వాడిని భయపెట్టేటట్టుగా చేసినట్లయితే ఆ రకంగా మనిషి సెంటిమెంటల్గా లొంగుతాడు. మీరు చదివే కథలన్నీ ఈ దేవతల కథలన్నీ అలానే ఉంటాయి. మీరు చదవండి ఎప్పుడైనా, అది ఎక్కడైనా పురాణాల్లో దానికి ఎక్కడైనా మీకు ఆధారిత ఉంటుందా అంటే యు డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ అధారిత కథ. నో ఫస్ట్ అని మనకి అవంటేనే ఇష్టం. అదే సత్యనారాయణ చేయలేదనుకోండి, అమ్మో ఇంకేదో అయిపోతుంది, ఇంకేదో నష్టం వచ్చేస్తుంది, ఇంకేదో చేయకపోతే ఎట్లాగండి అని ఎక్కడి నుంచి మనది అంత ఆ కథలు చదవలేదనుకోండి, ఈ కథలు చదవకపోతే ఎట్లాగండి, ఏమైనా అది దేవుడు ఏమైనా చేస్తాడు ఏమంటో వీడి కర్మానికి అలా ఎక్కడ దగ్గు వచ్చింది అనుకోండి, చదవలేదు చూశాడండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఆరోగ్యం పడిపోయి ఇవ్వ దగ్గు వచ్చేస్తాను. ప్రతిదీ దాని మీద ఎట్రిబ్యూట్ చేస్తారు, ప్రతి దాన్ని దాని మీద ఎట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడికి ఏం పని పంపు లేదండి, ఇదే ప్రతి వాడిని పట్టుకుని మీకేముందో ఒక్కొక్కటి ఒక్కొక్కటిని వెంట్రుక లెక్క పెట్టి కూర్చోడు ఆయన పని. దాట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ నెవర్ బికమ్స్ లైక్ దాట్. గాడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ గాయ్. గాడ్ ఈజ్ నాట్ ఎ క్రూయల్ వర్క్. God is personified, compassionate. God means compassion personified. అదే దేవుడు అంటే తెలియక తప్పు చేసినా ఆయన బాగుపడరా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను, లేకపోతే మన నేను బతులు ఎలా బతికేవాళ్ళండి, మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాల క్రూరమైన పనులు చేస్తున్నాం. ఆయనే కనుక అంత నిర్దయుడు దయారహితుడైతే ఈ పాటికి అలాగ పెట్టి టేబుల్ని పడుకోబెట్టి శుభ్రంగా షార్ప్ కత్తి తీసుకుని అక్కడ బజార్లో వేస్తున్నట్టుండి అలాగ ఇలాగ స్లైసెస్ 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 కింద నిలువుగాను అడ్డంగాను క్రాస్ సెక్షన్లో
ఈ క్రాసులను మొత్తం అన్ని క్రాసులను మొత్తం చేసి వారి దాల్సిన పని రోజుకోసారి మనం చేసే పని అంత గొప్ప కదండి. గాడ్ ఈస్ నాట్ రియల్ గాడ్. దేవుడు అంటే హింసించేవాడు కాదని అంచేత దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యో దేవుడు నన్ను ఎప్పుడు ఇస్తావు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు మీ అమ్మ దగ్గరికి ఎప్పుడైనా వారు ఏడుస్తావా? అమ్మ దగ్గర జబర్దస్తి చేస్తారా? ఏ మీతో నాకు ఆవిడో నీ అప్పు ఉన్నాడు అమ్మ అనురాగము అందుకే వాళ్ళకి వచ్చి నేను కూడా అంతేనే ఒక అమ్మ కాదు వందల వేల అమ్మల ప్రేమ ముద్ద కడితే అది దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుణ్ణి చూసి భయపడడం కాదండి మనం నేర్చుకోవాల్సి. ప్రేమ వల్ల ఎక్కువ పని చేస్తాడండి భయం వల్ల కంటే. మీకు తెలుసునేమో అందుకే తెలుసును మీకు. భయపెట్టిన వాడు టైం ప్రకారం పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు భయం వల్ల. ప్రేమించిన వాడు 24 గంటలు పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భయం వల్ల నేర్చుకుంటాడు. ప్రేమ వల్ల అవుతుంది రూల్స్ వాడి వెంట పెట్టాడు. దేవుని ప్రేమించడం నేర్చుకోండి. అయ్యో ఏమంటే నేను 11 ప్రదక్షిణలు చేస్తానుకున్నా అవేడా 10 చేశానండి 11వ సారి చేశాక వాడు ఎవడో చూస్తే ఇలాగ టక్కన వెనక్కి అంటే ఆ 11వ ప్రదక్షిణ పూర్తి కాలేదు దేవుడు ఏం చేస్తాడు ఏమిటో 11వ పూర్తి కాకపోతే అసలు దేవుడు 11 ప్రదక్షిణ ఎదురు చూస్తాడు దగ్గరికి అసలు ఆయన కాదు ఆయన పాప అది కూడా అక్కర్లేదండి. అసలు ఒకటి చేస్తానంటేనే చాలా చాలా ఎందుకా మీ పిల్లాడు మీకోసం కష్టపడతానని మీరు ఒప్పుకుంటారండి? వాడికి అది పెద్ద పెద్ద కఠినమైన కాకపోవచ్చు కానీ ఓ సత్య వాడి కోసం వస్తా అంటే అబ్బా చాలా రానదండి కందిపోతావురా చేతులు కందిపోతాయిరా అది పట్టుకుని కాళ్ళు కందిపోతాయిరా నేను రోడ్డు కందిపోయేది ప్రేమంటాను. సో భయం కంటే ప్రేమ ఎక్కువ పనిచేస్తుందండి. కానీ ఏం చేస్తాం మనం భయానికి అలవాటు పడతాం అందుకు వెనకాల కొరడా పట్టుకుని నిలబడితే తప్ప కదలనటువంటి స్థితిలోకి ఎగజారిపోయి అంటే ఈ బాడీ ఈ మనస్సు ఇవన్నీ కూడా ఆయా ఆయా లెవెల్స్లో ఆ భయం అనేటటువంటి మురికి స్టాగ్నెట్ అయిపోయి అది లోపలంతా సాచ్యురేట్ అయిపోయి కాల్షియం అంతా ఫామ్ అయిపోతుంది చూడండి ఆ ట్యాప్స్ మీద అలాగ ఫార్మ్ అయిపోయి అంతా మొత్తం అతుక్కుపోయింది. ఏదో యాసిడ్ తోటి దీన్ని తొలగిస్తే తప్ప ఒకదటి ఆ తొలగించేది ప్రేమ. ఈ ప్రేమ అనే ఫోర్స్ ఎప్పుడు బయటేరుతుందో ఆటోమేటిక్గా ఈ సాచ్యురేట్స్ అన్నీ కూడా క్రమంగా దూరం అయిపోతాయి అవన్నీ కూడా తొలగిపోతాయి. దిస్ బికమ్స్ సాఫ్ట్ దిస్ బికమ్స్ స్మూత్. అంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. కొత్త కొత్త కథలు కల్పించండి. అసలు ఉండే జరిగింది ఏమిటో తెలిస్తే మీకు మనస్సు ఎంతో ఆనందిస్తుంది హాయి అనిపిస్తుంది. ఇలాంటి కట్టుడు కథలు మనం పెట్టడం వల్ల మనకి లేనిపోని లేనిపోని భావాలు దేవుళ్ళ మీద ఏర్పడుతుంది. వాటిని సర్దుకోవడానికి మళ్ళీ ఇంకో కథ కల్పించాలి. దాన్ని చెష్టి పెయ్యడానికి మళ్ళీ ఇంకో కథ కల్పించాలి. ఇలా వస్తూ ఉంటాయి ఇవన్నీ. హనుమంతుడి విషయంలో కూడా అలాగే వచ్చింది. ఆయనకి అసలు భేటీ హనుమా అని పేరు పెట్టాడు ఉత్తరాది వాళ్ళు పెట్టిన పేరు. అసలు ఆయన పేరు మీరు ఎక్కడ ఈ రికార్డ్స్లో ఎక్కడ చూసినా మీరు తాళపత్రాల్లో కానీ లేకపోతే అన్నమయ్య లాంటి మహానుభావులు పాడిన పాటల్లో కానీ ఎక్కడ ఇచ్చినప్పటికీ కూడా హనుమంతుడు అని ఆంజనేయుడు చూడండి అదిగో పెరుగుతున్నాడు పెద్ద హనుమంతుడు అని పాడాడు. ఆయనకి అదే పేరు. అయితే ఆయన తర్వాత తర్వాత వీళ్ళ వల్ల భేటీ అనే వచ్చింది కాస్త బేడీ అని
ఏ వేడి అంటేనో కథ కనిపించాను వేడిలో అమ్మగారు వేసారు దాంతో ఇప్పటికి కూడా ఏడాదికి ఒక రోజు వేడిలు వేసేటట్టు ఒక సంప్రదాయం అయింది ఇట్స్ నాట్ ఎన్ ఏన్షియంట్ సంప్రదాయం కాదు స్టార్టెడ్ ఇన్ 1980s మ్యాన్ మేక్స్ గాడ్స్ ఫూల్స్ దేవుళ్ళని మనం ఫూల్స్ కింద తయారు చేస్తున్నాం అన్ఫార్చునేట్లీ వన్స్ అపాన్ ఎ టైమ్ గాడ్ మేడ్ హ్యూమన్ బీయింగ్స్ బట్ నౌడేస్ వి ఆర్ క్రియేటింగ్ గాడ్స్ ఎవడో బాగా ఎప్పుడో ఆయన సినిమా పాట పాడినట్టు జ్ఞాపకం దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా నిజానికి పాపం దేవుడు మన తయారు చేసి మన మీద ఉద్ధరించేస్తాము అని ఆశపడ్డాడు మన మీద కానీ మనం ఆయనకి కొమ్ములు తోకలు పెట్టి ఆయన్నే మనం పూర్తిగా మారుస్తామని పాపం ఆయన ఊహించలేకపోయాడండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఎన్నో వాస్తవాలు మన బయటకు వస్తాయి అయితే అది గమనించాలంటే మనకి ముందర ఆ వెంకటాచల మహాత్మ అనేటువంటి ఆ 11 పురాణాల్లో ఉండే కథలు ముందర మనం చూడాలి అది స్వయాన వ్యాసుడు రచించి ఫస్ట్ లెర్న్ దెమ్ ఫస్ట్ గో త్రూ దెమ్ రీడ్ దెమ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ ఏమిటి అనేది ముందర మీకు తెలుస్తుంది దాని తర్వాత 1000 క్రితం రామానుజుల వారి కాలంలో కొన్ని సన్నివేశాలు జరిగాయి వ్యాసుడు రచించినవి 5000 క్రితం జరిగిన సన్నివేశాలు పురాణాల్లో దొరుకుతాయి దాని తర్వాత కొంతకాలం అది సైలెంట్గా గడిచిపోయింది సుమారుగా 4000 గడిచిపోయాయి అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి రామానుజుల వారు మళ్ళీ వాటిని సంస్కరించారు ఆ సందర్భాన్ని తెలియజేస్తూ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం వచ్చింది దాన్నే మన తర్వాత తెలుగులో వేశాం 11-12 శతాబ్దాల నాటి తిరుమల చరిత్ర అని దాన్ని మనం చదవాలి అప్పుడు ఏ రకమైనటువంటి సంస్కరణలు జరిగాయి అనేది మనకు తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ 300 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంస్కరణలు జరిగాయి మనవాళ్ళ మహాముడు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని సంస్కరణలు చేయవలసి వచ్చింది వ్యక్తులు మారుతూ ఉండేటప్పుడు స్వార్థపరులైన వ్యక్తుల యొక్క బుద్ధి ఎప్పుడైతే అక్కడ ప్రవేశిస్తుందో కొన్ని రకాల చికాకులు చింతలు బయలుదేరుతూ ఉంటాయి వాటిని మళ్ళీ సవరించడానికి ఆయా కాలాల్లో ఏవో కొన్ని రకాలైనటువంటి ఉద్యమాలు కొన్ని రకాల ప్రయత్నాలు చేయవలసి వస్తుంది 14వ శతాబ్దంలో అంటే 1454 సంవత్సరంలో చాళువ రాయలు అనే మహనీయుడు చాలా బుద్ధిమంతుడు పాపం రాజు ఆయన చెప్పి దేవుని దర్శనం చేసుకున్నాడు కదా సేవ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఒరే మండపం గోపురం కడితే బాగుంటుంది అనుకున్నాడు స్వామికి ముక్కోటి ఏకాదశి తర్వాత నుంచి అధ్యయనోత్సవాలు జరుగుతాయి ముక్కోటి ఏకాదశి ముందు అధ్యయనోత్సవాలు జరుగుతాయి 20 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి వైకుంఠేకాదశి తర్వాత వచ్చేటటువంటి పంచమి నాటికి నమ్మాళ్ళ వాళ్ళ మోక్షోత్సవం జరగాలి దాన్ని ఆవేళ జరపడానికి ముందుగా జరిపేటటువంటి ఉత్సవాల్ని అధ్యయనోత్సవాలు అని అంటారన్నమాట అంటే ఆ నమ్మాళ్ళ వారు 4000 పాటలను తమిళతో వ్రాసిన వాటిని ఇచ్చారు ఆ 4000 పాటల్ని 4000 అని అంటారు దీన్ని ఒక పద్ధతిలో పాడతారు ఒక 2000 పాటల్ని పగటిపూట పాడతారు ఓ 2000 పాటల్ని రాత్రిపూట పాడతారు పగటిపూట పాడి ముక్కోటి దాకా పాడతారు 10 రోజులు దాన్ని పగలు పద్మని అంటారు ముక్కోటి ఏకాదశి దగ్గర నుంచి తర్వాత 10 రోజులను రాత్రి సమయంలో పాడతారు వాటిని రా పద్దు అంటారు రాత్రి పాడే 10 రోజులు పగలు పాడే 10 రోజులు పద్దు అంటే 10 రోజులు అని అర్థం పగలు పద్దు 10 రోజులు పగటిపూట ఉత్సవం 10 రోజులు రాత్రిపూట ఉత్సవం అందుకో దాన్ని పగలు పద్దు రా పద్దు అన్నారు
ఇరవై రోజులు కలిపితే దాన్ని అధ్యయన ఉత్సవం అంటారు. ఇప్పుడు దివ్య ప్రబంధాలని అధ్యయనం చేస్తారు కనుక దివ్య ప్రబంధాలతో పాటు కలిపి వేదాన్ని కూడా అధ్యయనం చేస్తారు. ఆలయాల్లో తూర్పు దిక్కున ఆయన చదవాలి, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం ఏమేం చదవాలి నియమాలు ఉన్నాయి. ఋగ్వేదాన్ని తూర్పు దిక్కులో చదవాలి, యజుర్వేదాన్ని దక్షిణంలో చదవాలి, సామవేదాన్ని పశ్చిమంలో చదవాలి, అథర్వ వేదాన్ని ఉత్తర దిక్కులో చదవాలి. కానీ దివ్య ప్రబంధాన్ని అన్ని దిక్కుల్లోనూ చదవచ్చు. ద్రావిడాం నాయమేకంతు చతుర్దిక్కుచ పాఠయేది అని మన ఆగమని చెప్పింది. ఒక్కొక్క దిక్కులోనూ ఏదో ఒక్కొక్క వేదం చదివినా ద్రావిడామనాయము అంటే ద్రావిడ వేదం అన్నమాట దివ్య ప్రబంధం అళ్ళవారు. దీన్ని చతుర్దిక్షుచ పాఠయ్యేది, నాలుగు దిక్కుల్లోనూ కూడా దీన్ని పఠించవచ్చును, పఠింప చేయాలి అని మనం చెప్పింది. ఇలాగా ఈ జరిగేటటువంటి కాలాన్ని అధ్యయన ఉత్సవము అని దానికి పేరు పెట్టి ఓ ఇరవై రోజులు చేస్తారు. శ్రీరంగంలో కూడా రంగనాథుడి సన్నిధిలో ఇరవై రోజులు, రంగనాయకి సన్నిధిలో ఇంకొక ఇరవై రోజులు. ఎందుకంటే అక్కడ రంగనాయకుడు స్వతంత్ర నాయకుడు, అసలు అక్కడ అందరికీ కూడా ఆధిపత్యం ఆవిడదే. అంచేత శ్రీరంగంలో శ్రీరంగ నాయకి ఆవిడ ప్రత్యేకంగా ఒక సన్నిధి ఉంటుందండి. ఇదో అది రంగనాథుడి సన్నిధి ఉపాలయమే అయినా కానీ ఆవిడకి స్వతంత్రంగా ఉండేటటువంటి ప్రతిపత్తి అంతా కూడా అక్కడ ఉండి ఆవిడ కూడా మళ్ళీ ఒక ధ్వజస్తంభం కట్టడం ఉంది. ఆ తర్వాత జరిగేటటువంటి ఉత్సవాలు కూడా ఇరవై రోజులు మళ్ళీ అక్కడ అమ్మవారి మీద వాడి వేరు జరుగుతాయి. నమ్మాళ్ళు వారు ఏం చేశారంటే మొత్తం నలభై రోజుల ఉత్సవం చెప్పేసి తర్వాత వారు మళ్ళీ ఆడవారి అంటే విడుతూ ఉండేవారు కదా, తిరుమంగయ్య ఆడవారు చేసిన వ్యవస్థ ప్రకారం. తర్వాత మళ్ళీ నమ్మాళ్ళవారి మంది అక్కడే ఏర్పాటు చేసి ఆ నమ్మాళ్ళవారి మందిలో మళ్ళీ పది రోజుల ఉత్సవం, దాని తర్వాత మళ్ళీ రామానుజుల వారి సన్నిధిలో మళ్ళీ పది రోజుల ఉత్సవం, మణవాడ మహాముని సన్నిధిలో మళ్ళీ ఐదు రోజుల ఉత్సవం. ఇప్పుడు అన్ని రోజులు జరుగుతుంది ఈ అధ్యయనోత్సవం జరిగేటప్పుడు. సో ఇట్లాగా ఆ వెంకటాచలపతి సన్నిధిలో కూడా ఇరవై రోజులు పగలగొత్తు రాపత్తు ఉత్సవం జరిగినప్పుడు రాపత్తు ఉత్సవం చేయడానికి స్వామి ఉత్తరద్వారం నుంచి వైకుంఠేకాసనాన్ని బయటకు వచ్చాక అప్పుడు వేయకాళ్ళ మండపంలోకి వెళ్ళాలి. ఆ వేయకాళ్ళ మండపంలో రాపత్తు ఉత్సవం జరుగుతుంది. శ్రీరంగంలో ఇతర క్షేత్రాల్లోనూ కూడా అట్లానే జరుగుతుంది. అలాంటి మండపం ఇక్కడ లేదు కదా అని మా సాళూరాయలు గారు వెయ్యి కాళ్ళతో అక్కడే మండపం కట్టించడం అందరూ. మండపం కట్టించిన తర్వాత దాంట్లో ఉత్సవాలు జరపడానికి కావాల్సినటువంటి సంపదలు కూడా మహానుభావుడు ఇచ్చాడు. ఏదో కట్టించేసి ఇక్కడ చేయండి అని వదిలేయడం కాకుండా అందులో ఏ రోజు స్వామికి ఏ భోగాలు అర్పించాలి, ఆ భోగాల్లో ఏమేమి ప్రసాదాలు చేయాలి, ఎంతెంత ప్రసాదాలు చేయాలి, దాన్ని వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అక్కడ గోష్ఠి చేసేటువంటి వాళ్ళకి వినియోగించాలి. ఈ ఏర్పాటు మొత్తం ఆయన చేశారు. పవిత్రోత్సవం కూడా స్వామి జరుగుతూ ఉండేది. ఆ పవిత్రోత్సవంలో కూడా స్వామి మలయప్ప స్వామి ఇక్కడికి రావాలి, స్వామికి అక్కడ దాంట్లో ఆరాధన జరిపి ఈ భోగాలు ఆయనకి అర్పించాలి. ఆ భోగాలని పోనకం అంటారు, పోనకం. ఆ రుజులు అలా అనేవారు. ఈ పోనకం ఇక్కడ ఇలా ఎలా జరగాలి, ఇలా జరగాలని తాళపత్రాలు ఉన్నాయండి దానికి. ఆ తాళపత్రాన్ని పాపం దేవస్థానం వాళ్ళే విడి చేసేది. కానీ తర్వాత కాలంలో ప్రాబబ్లీ తర్వాత కాలం అంటే బహుశా ఈ బాబాజీ ఆధీనంలోకి వచ్చే సమయానికి అప్పుడు జరిగినటువంటి కొన్ని క్లాషెస్ ప్రభావం చేత ఉత్సవం జరగడం ఆపేశారు, పవిత్రోత్సవం ఆపేసేస్తారు, మండపంలోకి తీసుకొచ్చి రాపత్ ఉత్సవం చేయడం మానేసేస్తారు. ఆ రకంగా స్వామికి జరిగేటటువంటి వేయకాళ్ళ మండపంలో వచ్చి జరిగే ఉత్సవాలు క్రమంగా అక్కడికి బ్రేక్ పడతాయి. దాని తర్వాత ఏవో కాలక్షేపాలు కట్టడం మాత్రం చేస్తుండేవారు. ఏదో మిగతా వచ్చేటటువంటి అని హరికథలాంటి జరపడం, ఉత్సవాలు జరిగిన సభలు జరిపిస్తుండడం అట్లాంటివి చేస్తుండేవారు. అట్లాగే మన పెద్ద జీవితంలో 1972 అక్కడ లక్ష్మీనారాయణ సహస్రహోమ కుండతో జరిపిన సందర్భంగా అందులో ఈ సభలు సదస్సులు అన్నీ కూడా జరిగాయని అనంగరాచార్య స్వామి వారు వారి పరిస్థితిలోనే ఆ దాంట్లో జరిగినటువంటి మొదటి నాడు అంకురార్చన కార్యక్రమం ఎట్లా జరిగింది దాని మీద కొన్ని శ్లోకాలు రాశారు. చివరి మళ్ళీ
పూర్ణావతి జరిగేటప్పుడు ఎలా జరిగింది అని దాని మీద కొన్ని శ్లోకాలు రాశారు. అవన్నీ కూడా అక్కడ అవ్యకాల మంటపంలో జరిగాయి అనేది వారి దాంట్లో స్పష్టంగా వారి పత్రికలోనే రాశారు. సంస్కృతంలో శ్లోకాలు రాశారు. అనంగరాజ శాస్త్రం మహానుభావులు పెద్దలు అప్పట్లో వచ్చి దర్శనం చేసుకున్నారు. తర్వాత కొంచెం కాలం మారిన తర్వాత దాంట్లో ఇంకా రకరకాల వస్తువులు తోడు చేసుకున్నాయి. దాంట్లో పోలీస్ స్టేషన్ పెట్టాయి, దాంట్లో బ్యాంక్ పెట్టాయి, దాంట్లో ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ పెట్టాయి, దాంట్లో మిగతా ఈ ప్రసాదాలు వినియోగించే కౌంటర్స్ పెట్టాయి. సో ఇవన్నీ పెట్టి ఈ కొంతకాలం బ్రేక్ వచ్చేటప్పటికి ఇది దేనికోసం కట్టారు అసలు ఇక్కడ ఎదురుకుంటాను అంటే ఏమో దేనికోసం ఉరికే సరదాగా పిలిగ్రమ్స్ వస్తే భక్తులు వస్తే వాళ్ళకి షెల్టర్ కింద ఉండాలి కదా అని కట్టారు అని దాని మీద అంటే షెల్టర్ కింద కావాలంటే అంత మంటపం కట్టుకుంటారు ఎవరైనా. కేవలం భక్తులు ఉండడానికి దాంట్లో డిజైన్స్ వేసి పెద్ద పెద్ద స్తంభాలు వేసి ఆ స్తంభాల మీద స్తంభాలు వేసి ఇవన్నీ లాగేసి అలా కట్టుకుంటారు. షెల్టర్ కోసం అయితే ఏదో ఒక హాల్లా వేసిస్తారు తప్ప దాంట్లో మళ్ళీ లోపల చిన్న మంటపాలు ఇండ మంటపాలు అవన్నీ ఎందుకు ఉంటాయి కనుక. అంటే ఇది కనీసం ఇంగితం కూడా ఆలోచన అనేది కూడా లేకుండా ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అదే తర్వాత ప్రసిద్ధం అయ్యి ఎందుకంటే ఎదురుకుండా ఇంకా దీన్ని తీసేసి ఇదేదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి దాన్ని ఏదో చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవడం ప్రారంభం. దాంతో దాన్ని ఎలాగే తీసేయాలి. 600 సంవత్సరాల క్రితం చేసినటువంటి దాన్ని 2003 సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి తీసేసి స్వామి చుట్టూ మాడవీధి అని చుట్టూ మేడలు ఉండేవి, అందులో సేవలు చేసేవాళ్ళంతా ఉండేవారు. వాటన్నింటినీ మొత్తం తీసేసి అంత చక్కగాను నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టేసారు. గుండు కొట్టినట్టుగా వెంకటేశ్వర స్వామి అంటే చరిత్ర ఆ రకంగా తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది. ఎవరో ఇతర మతస్థులు ఎవరో వచ్చి దేశం మీద దాడి చేసి అప్పుడెప్పుడు సోమనాథ్ ఆలయాన్ని నాశనం చేశారా మనం వింటూ ఉంటాం. ఎక్కడ అన్నారు సోమనాథ్ అనేది పశ్చిమ తీరంలో ఉంది గుజరాత్. దాన్ని అప్పట్లో వాళ్ళు ఆ లోపల శివలింగం ఉండేది కండి, 300 మణుగుల బరువు ఉండే శివలింగం ఉండేటండి, బంగారంతో చేసినటువంటి శివలింగం ఉండేది. మరి ఆ లోపల శివలింగమే అందరికంటే మిగతా ఉండేటటువంటి దాని సగంధామ ఎంత ఉంటుంది. అప్పట్లో ఆ బోరియో భజనియో ఎవడో వాడు వచ్చి మొత్తం దాని అంతటిని కూడా దోచుకుపోవడానికని దాన్ని అందరు ముక్కలు చేసేసి అదంతా మొత్తం ఇక్కడికి తీసుకెళ్ళిపోయి వాడి దేశాన్ని సర్పించుకోవాలి, ఆలయాన్ని నాశనం చేసేసి. అయితే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ పుణ్యం అని మళ్ళీ ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం అయితే చేయగలిగారు. పోయిన వాటిని మళ్ళీ తెచ్చుకోలేము కదా. వన్స్ గాన్ గాన్ ఫర్ ఎవర్ ఎనీ మాన్యుమెంట్. పాత కట్టడాలు వాటి గుర్తులు ఉన్నట్టయితే అది మన చరిత్రని మాట్లాడతాయండి. మనకుండే ప్రాచీన చరిత్రని అవి మాటల్లో చెప్తాయి. మాన్యుమెంట్స్ హిస్టారిక్ మాన్యుమెంట్స్ అంటే వాటి యొక్క పర్పస్ అది మనకి మనకి అవి ఎన్నో యుగాల యుగాల చరిత్ర అని చెప్తాయి. పాత కట్టడాలు అంటే వాటి పర్పస్ అదే. దీన్ని గుర్తించిన తర్వాతే మన భారతీయ ప్రభుత్వం 1906 ఒక యాక్ట్ తీసుకొచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే రోజుల్లో ప్రాచీన కట్టడాలు 100 పైబడ్డవి ఏవైనా సరే ముట్టుకోవడానికి వీలు లేదు, వాటిని జాగ్రత్త చేయాలి. ప్రాచీన కట్టడాలు 100 పైబడ్డవి ఏవైనా సరే అట్లా ఉంచాలి అనేటటువంటిది ఒక యాక్ట్, ఇండియన్ మాన్యుమెంటల్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని ఒకటి. దీన్నే మన ఆంధ్రప్రదేశానికి దీనికి ఒక గుర్తింపు రాష్ట్రంగా ఇది తయారైన తర్వాత
1950s లో ఇక్కడ కూడా ఒక యాక్ట్ వచ్చింది సేమ్ యాక్ట్ ఇది కూడా అదే పద్ధతి ఎవడైనా సరే అట్లాంటి 100 సంవత్సరాలకు ప్రాచీనమైనటువంటి కట్టడాన్ని కనుక కూర్చినట్లయితే వాళ్ళకి దండన మరణ దండన యాక్ట్ చెప్తాం అట్లాంటిది 1600 సంవత్సరాలకు పూర్వం 1454లో నిర్మాణం చేసినటువంటి ఆ కట్టడాన్ని ఎవరికీ తెలియదు అసలు మన బోర్డు వాళ్ళకు కూడా తెలియదు బోర్డు మెంబర్షిప్ కూడా తెలియదు ఊళ్ళో వాళ్ళకి తెలియదు పండితులకి తెలియదు పామర్లకి తెలియదు ఎవరికీ తెలియదు వాళ్ళకి తెలియదు అసలు వాడు కూడా దట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఉన్నది ఏం కాదు అక్కడ వాళ్ళ ఏదో పని చేయాలి డిస్కషన్ చేయడానికి ఎజెండా తయారు చేస్తారు కదా అలా ఎజెండాలో కూడా లేకుండా జస్ట్ రైజింగ్ ఇష్యూలా వచ్చి దాన్ని చేసేద్దాం అని అవన్న తొలగించేశారు అది కాస్త తొలగిపోయింది దాని తర్వాత శుభ్రంగా సిమెంట్ చేసేసారు రాళ్ళు పెట్టేశారు ఇప్పటి వాళ్ళకి అసలు అక్కడ ఉండేదని కూడా అవగాహన లేని స్థితిలో వచ్చేసింది అదే మళ్ళీ రావాల్సి వస్తుంది అనుకోండి రావాలి శరణాగతి దీక్ష మనం వెంకటేశ్వర స్వామి చోట చెప్పడానికి ప్రారంభం చేశాం ఏమని మీ చరిత్రని కానీ మీ చరిత్ర చిహ్నాలని కానీ కాపాడుకుంటూ నీ భక్తులకి నీ వైభవాన్ని చెప్పుకునే బాధ్యత నీదే అయితే మమ్మల్ని పరికరాలుగా వాడుకో నీకు మేము పరికరాలుగా ఉండి నీ వైభవాన్ని చాటగలిగే యోగ్యత మాలో కావాలి అది మేము కోరుకుంటున్నాం అది మా కోసం నువ్వేం చేయక్కర్లే కానీ నువ్వు దీపాన్ని దీపం బాగుండడం వాడుకునేవాడికి అవసరం కదా ఈ లోకానికి అవసరం చేత నువ్వు దీపం కనుక నిన్ను సవ్యంగా అట్టే పెట్టుకోవడం మా బాధ్యత అప్పుడు మాకు కావాల్సిన వెలుగు నొప్పిపోగలుగుతావు అట్లా మేము కావాలనుకుంటున్నామయా అని మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు మీకు శ్రీవారి ప్రసాదం లడ్డూలు ఇస్తారు మీ అందరికీ తెలుసిన లడ్డూ ఆ లడ్డూలు ఏమైనా దేవుడికి ఆరిగిపోతాయా వంటశాలలోంచి ఆ ట్రేస్ కన్వేయర్ బెల్ట్ మీద చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారు చేసి పంపిస్తారు చూసారా అట్లాగ వాళ్ళు అక్కడ లోపల వాటిని తయారు చేసి ఆ తయారు చేసిన వాటిని ఆ ట్రేస్లో అలాగా ఒక ఫ్యాక్టరీలాగా బయటకు తీసుకొచ్చి అది సేల్స్ కౌంటర్లోకి వస్తే దానిపైన ఇది శ్రీవారి ప్రసాదం పేరు వేసి మాత్రం మీకు బయటకు వస్తుంది దేవుడికి ఆరోగింపు అనేది అక్కడ లేనే లేదు దాంట్లో వెళ్ళదు దాన్ని ప్రసాదం మీద పట్టుకొచ్చి మీరు అందరికీ ఇవ్వడం ప్రారంభిస్తారు అసలు వెళ్ళేదే దానికోసం వెళ్ళిన తర్వాత పైరు వీరు దానికోసమే చీఫ్ మినిస్టర్ దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి కూడా ఇవి రికమెండేషన్ కోసం పెట్టుకో దేవుడికి పాప ఆయన మొహానికి అది చూడటానికి కూడా పాప ఆయన నోచుకోలేదు రెండో సంగతి దేవుడు వెళ్తుంది అది అక్కడ మనకి చేపట్టం దేవస్థానం ఆలయం అంటే అది ఫ్యాక్టరీ అది వ్యాపారమా అసలు అది అమ్మాల దరిద్రుడు ఆయన ప్రసాదాన్ని అమ్మడం తప్పు మనకి శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి దేవుడి దగ్గర ప్రసాదాన్ని 10 మందికి పెట్టాలి అంతేగాని అమ్ముకుంటారు కదా దేవుడి దగ్గర పాపం ఎంతోమంది మహానుభావులు వచ్చి లక్షలు కోట్లు ఒక దాని దగ్గర వేస్తున్నారు ఎటు పోతుందో అది అంతానో ఎటు పోతుందో ఎక్కడికి పోతుందో తెలియదు పాపం చివరికైనా ఒక్కొక్క లడ్డూలో 5 రూపాయలు 50 రూపాయలు పెట్టి అమ్ముకునేటువంటి దౌర్భాగ్య స్థితికి ఆయనని దిగదార్చారు నాట్ భగవంతుడి మిస్టేక్ కాదండి ఆయన ఎప్పుడో రావడు కానీ ఆయన అట్లా తయారు చేస్తారు చూడండి మన చేతుల్లో పడి ఆయనకి ఎట్లాంటి గతి వచ్చిందో అయితే మనకి ఆయన మీద ప్రేమ ఉందనుకుంటే అట్లాగ చూసి కూరుకోవడమేనా ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారని మనకి ప్రశ్న కాదండి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న వాడు చేసేది ఏదో వాడు చేస్తారన్నమాట వాడు ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకోగలిగితే ఎంతెంత
అక్కడి నుంచి దాన్ని దోచుకోగలిగితే అంతంతా చేసుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు అవకాశం వచ్చినప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేస్తారు కదా. కానీ మన బాధ్యత ఏమిటి? ఎక్కడైనా ఒక మాస్క్ మీద కానీ ఒక చర్చి మీద కానీ అట్లాగ పెత్తనం చేయమని ఎవరినైనా చేస్తారండి? ఎవరైనా వాడు కింద అధికారో మధ్య అధికారో పై అధికారో దేశాధికారో ప్రపంచాధికారో ఎవడైతే అవుతారు దేని మీదైనా వాడు చేయి పెట్టగలుగుతాడు, దాని గురించి మాట్లాడగలుగుతాడు, దాన్ని వేగెత్తగలుగుతాడు. వాళ్ళకి దాని మీద ఉండే ప్రేమ అట్లాంటి కనుక వాళ్ళు కాపాడుతుంది. ఎవరు చేస్తామండి మా అలాంటి వాళ్ళని ఏం చేయగలం అండి? మాకు భక్తి ఉంది కానీ ఏం కావండి? మేము ఒక్కడం ఏం చేస్తాం అని అనుకుంటూ ఒకళ్ళు ఇద్దరు కాదు ఇలాగా వేల వేలు రోజుకి లక్ష మంది భక్తులు దర్శనం చేసుకుంటారంటే ఆ లక్ష మంది భక్తులు అన్నారండి మన వాడికి. ఆయన మానా నేను ఏమైపోయినా మరి పెంకలేదు మనకి, మన మానాన్ని మాత్రం మన రడ్డులు గుచ్చుకుపోదాం అని అనుకునేవాడిని వాడు భక్తులు అంటామండి. వాళ్ళ కోసం ఆ దేవుడి వ్యవస్థను పాడు చేస్తాను, దేవుడి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అయ్యే వాడి కోసం ఏమైనా చేయండి పర్వాలేదు. ఇప్పుడు దేవుడి కోసం వాడు నేను ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం అంటే అలాంటి వాడి కోసం నువ్వు ఒక కొత్త నియమాన్ని పెట్టచ్చు, ఉన్న నియమాన్ని నువ్వు మార్చచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ దేవుడిని కూడా తనకు కావాల్సినటువంటి లాభానికి ఒక వస్తువుగా తయారు చేసుకుపోదాం అనుకునే వాడి కోసం ఆ దేవుడి యొక్క సిస్టమ్ వ్యవస్థని ఛిద్రం చేయడం చిన్నాభిన్నం చేయడం అనేటటువంటిది సహించచ్చా? మనం సహించచ్చా అని వాడు చేయొచ్చా కాదు, మనం సహించచ్చనా ఇది మనం ఆలోచించాలి. అందుకు మన శరణాగతి ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యతను ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం, భక్తులుగా మనం చెప్పుకోవడానికి ఎంతవరకు అర్హత కలిగిన వాళ్ళు, ఎంతోమంది పెద్దలను మనం చూసాం మాకు 22 ఎకరాల సాయనండి కానీ మేము మాత్రం అక్కడ జరగాల్సినంత కూడా మాకని పాడు చేస్తామంటే వాడికి ఏమి ఇవ్వలేదు. మనకి ఆ దేవుడి విషయంలో మహానుభావులు ఎంతెంత కష్టపడ్డారు, ఆ పరంపర సంరక్షణ ఎంత శ్రద్ధగా చేసింది, ఆ పరంపరలో వచ్చినటువంటి తర్వాత భక్తులైన వాళ్ళు అన్నమయ్య లాంటి వాళ్ళు ఆ స్వామి పాటలు పాడి ఎట్లా లోకంలో ఆ స్వామిని గురించినటువంటి కీర్తనలు చేశారు. దాని తర్వాత ఈనాటి దాకా ఆయన అందించినటువంటి ఆ పరంపర ఎట్లా ఉంది, కానీ ఇప్పుడు ఆ పరంపర కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే దానికి అత్యక వ్యవస్థ ఒకటి ఉంది, జీఎం గారి వ్యవస్థ ఒకటి ఉంది, ఆచార్య పురుష వ్యవస్థ ఒకటి ఉండేది, కాంటాక్ట్ చేసే గమ్యకారులు ఒక వ్యవస్థ ఉండేది, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సపోర్ట్గా అన్నీ కలిసి ఒక ఆ ఆలయ వ్యవస్థను బాగా చేసేవాడు. కానీ ఇప్పుడు ఈవేళ ఆ గమ్యకార వ్యవస్థను పూర్తిగా అబాలిష్ చేశారు, రిమూవ్ చేసేసారు. అర్చక వ్యవస్థ డిమాలిష్, ఆచార్య పురుష వ్యవస్థ రిమూవ్. అర్చకులు కూడా తీసేసే ఉండేవారు కానీ తీయడానికి అవకాశం లేదు కనుక తీస్తే మళ్ళీ భక్తులు ఒప్పుకోరు కనుక అర్చకులు మాత్రం పెట్టుకున్నారు. ఇక మిగతా ఉండేటువంటి జీవితాలు వ్యవస్థ దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఎవరు చూపించాలి కనుక అలాగా చూపిస్తున్నారంటే ఒక ఇలాంటి స్థితిలో మనం ఆ ఆలయాన్ని అలా వదిలేయడమైనా దాన్ని పట్టించుకోకుండా ఊరుకోవడం కాదు. అందుకే మనం కోర్టును ఆశ్రయించామనుకోండి, అప్పట్లో మా కోర్టు వాళ్ళు కూడా దాన్ని సక్రమ వాళ్ళు జరపాలి అని నిర్ణయం చేసేసి, కానీ అది వాళ్ళు అమలు పరచాల్సిన బాధ్యత ఉంది, అమలు పరిచేటట్టు చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. మనకి ఆ శక్తిని ఇమ్మని మనం ఆయన అడుగుతున్నాం. మనం దిగేదాన్ని ఒకటే, మా కోసం నువ్వేం చేయక్కర్లే, మా కుటుంబాన్ని నువ్వు పోషించక్కర్లే, మాకు నువ్వు అక్కడ నీ పొలువులో ఉద్యోగాలు ఇవ్వక్కర్లే, ఇతరత్ర మాకు నువ్వేమి ఫేవర్స్ నువ్వు చేయాల్సిన అవసరం, నీ మాన నువ్వు సుఖంగా ఉన్నావు, నువ్వు వచ్చింది లోకం కోసం కనుక నువ్వు వెలిగే ఒక దీపంలాగా ఉన్నావు కనుక నువ్వు వెలుగుతూ ఉండి ఎప్పుడు, అదే మేము కోరుకుంటాం, ఇంకొకటేం మేము కోరుకుంటాం.
నువ్వు వెలగకపోతే లోకం అంతా చీకట్లో మునుగుతుంది. కనుక నీదైన ఈ లోకం కోసం నువ్వు వెలుగుతూ ఉండాలి. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, దట్ ఈస్ వాట్ వి వాంట్ ఫ్రమ్ యూ ఆల్సో. మా దీక్ష మా లాభం కోసం కాదు, నీ శ్రేయస్సు కోసం, నీ లాభం కోసం, నీ వైభవం కోసం. దాన్ని గుర్తించగలిగిన పండితుడు పండితుడు, పాముడు పాముడు, భక్తుడు భక్తుడు, భాగవతుడు భాగవతుడు. అది కాకపోతే వీళ్ళంతా కూడా ఆ దేవుని దోచుకు తినేటటువంటి వ్యక్తులు. ఆ కేటగిరీలో మమ్మల్ని చేర్చద్దయా. ఈ వాళ్ళుగా ఉండగలిగే నిన్ను సేవించుకుంటూ నీకు మేము కష్టపెట్టగలిగేటటువంటి యోగ్యత మాకు ప్రసాదించు అని మనం ఈ శరణాగతి దీక్షని చేస్తున్నాం. అందులో ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కూడా ఈసారి ఆలోచించండి, మనం ఆ దేవుడి విషయం ఎట్లా ప్రవర్తిస్తున్నామని మీ మనస్సుకి మీరే ప్రశ్న వేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఎవరిని అడగక్కర్లేదు. మీరు రోజు లక్షల లక్షలుగా మనం అక్కడికి వెళ్ళి అమ్మో దర్శనం చేసుకుని అయ్యో మాకు ఏదో కావాలి ఏదో కావాలని అనుకుంటున్నాము. ఎంతమంది మీరు దేవుడు సేవించుకున్నారండి? ఎంతమంది వెంకన్న దర్శించిన వాళ్ళు ఎంతమంది? అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడ్డవాళ్ళు ఎంతమంది? ఎన్నేసి గంటలు నిలబడ్డారు గంటలుగా. అలా నిలబడ్డప్పుడు పాపం మీరు పగలు రాత్రి కూడా నిలబడి ఉంటారు, కానీ గంటల గంటలే తరపున క్యూల్లో బాక్సులో వెయిట్ చేస్తాం. ఇలాగ రాత్రులు కూడా అక్కడ ఆ క్యూలో నిలబడి వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది? చూసారా మీ భక్తి ఎంత గొప్పది. అనేసి గంటల పాపం మీరు ఎదురు చూశారు స్వామి దర్శనం చేసుకుంటే చాలు. ఆ చేసుకునేటటువంటి భక్తితోటి మీరు తమ రాత్రిళ్ళు కూడా ఎదురు చూసుకునే దేవుని దర్శనం చేసుకుని ఉంటారు కదా కదా. రాత్రి 1 గంట 2 దాకా కూడా మీరు ఎదురు చూసి దర్శనం చేసుకుని ఉంటారు. అలాంటి మార్నింగ్ అండి, మేము రాత్రి 1 గంట 2 దాకా ఉండి అప్పుడు దర్శనం చేసి తడుతున్నారా బాగా? ఎంతమంది? అవును అవును. ఎంత గొప్పది. నువ్వు మాత్రం నిద్రపోవడానికి లేదు, మేము వచ్చేదాకా నువ్వు ఓకే పట్టే వస్తాం కదా. నా అవసరం రావాలనుకుంటే అనుకునేవాళ్ళు. సరే సరే ఓకే 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 ఎంజాయ్. యా ఫైన్ ఓకే ఎంజాయ్. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలని మన ఆండాడు నేర్పింది. మన ఆండాడితే వాళ్ళ నాన్నగారు అని పెరియాడు వారు నేర్పారండి మనకి. పల్లాంటి పల్లాంటి పల్లాయిలు తాంటి నువ్వు బాగుండవయ్యా చాలు. మేమేమైతే కల్పులకు శుద్ధులం మేము. మరి ఇప్పుడు మనకి మన భక్తి ఎంత గొప్పదంటే నువ్వు నిద్ర మానైనా సరే మా అందరికి దర్శనాన్ని ఇస్తేనే నీకు తర్వాత తిండి నీరు నిద్ర ఏమైనా ప్రావిజన్ పొద్దు గొప్ప అది కూడా. ఎందుకంటే మళ్ళీ నీకు ఎక్కువ ఆరోగ్యం పెడితే నీకు నిద్ర వస్తే కష్టం. అంటే నీకు కష్టం సగం సగం నీ కడుపు మాడుస్తుంటే నువ్వు వెలుగుగా ఉండగలుగుతావు, మాకు దర్శనం ఇవ్వగలుగుతావు. సో నో ఆరోగ్యం నథింగ్ అలా తయారు చేస్తే ఈసారి ఎప్పుడైనా మీరు ఆలోచించండి. మన దేవుడికి సౌకర్యం కలిగిస్తున్నామా, ఆయన్ని మనం ఏం చేస్తున్నాం అనేది. మొన్ననే ఎవరో అన్నారు తప్పకుండా ప్రతి వారం మాట ఉంటాయండి. ఎవరో నిన్న మొన్న సంబడి వస్తే ఈ నెలలో ఈరోజు మాత్రం ఖచ్చితంగానే తప్పకుండా మన తిరస్వామి ఒక సో మన శరణాగతి దీక్ష మన ఏ ఇతర కోరికలతో చేయగలరు. స్వామి సుఖంగా ఉండాలనే మన శరణాగతి దీక్ష, అదే మన శరణాగతి. నువ్వు సుఖంగా ఉండదండి చాలు, మేమేమైనా పర్వాలి, మేము ఎలా ఉన్నా పర్వాలి. మాకు ఇది అలవాటు, మాకు ఈ సంసారంలో పడ్డం కొట్టుకోవడం, చికాకులు పడ్డం, చింతలు పడ్డం, దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ అస్.
He wants you to be saved, you to be flourishing, you to be glorious, you to be good always. That's all what He wants. మన శరణాగతి దాని కోసమే చేస్తున్నాం. అంటే ఒక్కొక్క వారం కొంత ఆయన గురించి మనం తెలుసుకుందామని ఈ రెండవ ఆవృత్తి మనం పూర్తి చేశాం ఈ వాటితో. సో రేపటి నుంచి మళ్ళీ మూడవ ఆవృత్తిని ఆరంభం చేస్తాం. మీ అందరికీ కూడా మంగళ శాసనాలు చేస్తున్నాం. మూడవ ఆవృత్తి ఆరంభం చేసి ఈరోజు మనం రెండవ ప్రార్థనని చేసుకున్నాం. భగవంతుడు శ్రీనివాసుడై ఈ కలియుగాన్ని మంచిగా మనకు అనుగ్రహించడానికి వచ్చి ఆయా కాలాల్లో ఆయా పరిపాలకులని భక్తులని ఎట్లా అనుగ్రహించాడో, బ్రహ్మాది దేవతల్ని ఎట్లా కరుణించాడో, తనని ఆరాధన చేసే వ్యక్తులలో అప్పుడప్పుడు గర్వం పెరిగితే అలాంటి వారిని ఏ విధంగా తను అణచి వారికి మళ్ళీ తాను బుద్ధిని చెప్పాడు, తన ఆరాధకులు ఏ స్థితిలో ఉన్నా ఎలా తను స్వీకరిస్తానని నిరూపించాడు. బ్రహ్మ నుండి కుమ్మరి దాకా ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయుల యొక్క చరిత్రల్ని మనం ఈ రోజున స్మరించుకున్నాం. ఆయన కొండ మీద ఆయన్ని దర్శనం చేస్తూ ఏదో ఒక రూపంలో ఉండాలని నిత్యసూర్యులంతా కోరుకుంటూ ఉన్నట్టుగానే మన ఆళ్వార్లలో కులశేఖర అనే మహనీయులు కూడా కోరుకున్నారు. స్వామి, నీ కొండ మీద నేను ఒక కురుహాయి పిరప్పాను, ఒక నీటి కొంగ అయితే, ఆ పుష్కరిణిలో తిరిగే ఒక చేప పిల్లనైతే అదైనా నాకు ధన్యమే కదా. అక్కడ ఉండేటి ఒక పొద, అక్కడ ఉండేటి ఒక పక్షి, అక్కడ ఉండేటి ఒక క్రిమి, ఒక కీటము, ఏదైనా అయితే అలాగా చైతన్యం కలిగిన జన్మ మాత్రమే కాదు నాకు కావలసింది. ఒక అచేతనంగా పడుండే జన్మ అయినా సరే పర్వాలేదు సుమా, నీ సేవలో ఉండగలిగితే అది చేతనమైనా అచేతనమైనా రెండు నాకేం పెద్ద తేడా లేదా. కానీ నీ సేవ కంటే బహిర్భూతమయ్యేటటువంటిది నాథ నా సహేయం క్షణమపి అన్నారు మన ఆళ్వార్ల యొక్క మాటని స్వీకరించే యామునాచార్య స్వామి అనేటటువంటి మహానుభావుడు. నీ సేవకి బహిర్భూతమైనటువంటిది ఏదైనా సరే యాత్ శతధా వినాశం తత్ సత్యం మధుమతన విజ్ఞాపనమిదం అని ప్రార్థన చేస్తారు. నా దేహం నా ప్రాణాన్ నచ సుఖం అశేష అభిలషితం నచ ఆత్మానం నాణ్యత్ కిమపి, ఏది కూడా నాకు లేకపోయినా వెంగలేదు, అని నశించిపోయినా నాకు నాకేం పెద్ద నష్టమేం లేదు, నేనే నశించిపోయినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, నీ సేవకి నేను దూరమైన నాడు. నీ సేవ కనుక దక్కేటట్టయితే అది ఒక దోమ జన్మ పుట్టిన నీ భక్తుల యొక్క గృహాలలో ఏదో ఒక కీటకంగా పడుండేదైనా పర్వాలేదు. రంగేశ్వర త్వత్పురమాశ్రితానాం రథ్యాసునాం అన్యతమో భవేయం, నీ రోడ్డు మీద తిరిగేటటువంటి కుక్కలలో అదేదో ఇళ్లలో పెంచుకునే ముద్దు కుక్క కాదండి, ఎందుకంటే మనుషుల కంటే కుక్కలకే ఈ రోజుల్లో సుఖం ఎక్కువగా, వాటి ఇళ్లలో పెంచుకుంటాను, వాటికి ఇన్సూరెన్సులు ఉంటాయి, వాటికి ఇంకా చాలా డిపాజిట్స్ కూడా వాటి కోసం ఏర్పాటు చేసి పెడతారు. పెద్ద పెద్ద ఇళ్లలో పెంచుకునే ఇంటి వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని కూతుళ్ళని ఎలా చూస్తారో తెలియదు, కానీ చాలా అల్లారు ముందుగా కుక్కల్ని అయితే మాత్రం పెంచుకుంటుంటారు పిల్లుల్ని, పెట్ డాగ్స్ అండ్ పెట్ క్యాట్స్. అలాంటి కుక్కగా నేను కోరటలే, రోడ్ల మీద తిరిగేటటువంటి ఊర కుక్కలలో ఒక కుక్కగా పుట్టిన చాలునయ్యా. ఆ రకంగా నీ భక్తులు తిని పారవేసినటువంటి ఆకులలోని ఆ శేష ప్రసాదాన్ని తీసుకోగలిగే యోగ్యత నాకు దక్కిన నాకు అదే పరమపదం, అదే నాకు చాలును, అన్యతమో భవేయం అని ప్రార్థన చేశారు పరాశర భట్టర్
స్వామి మన రోజు దాన్ని అనుసంధానం చేస్తున్నాం. అలాగా ఒక చేతనమో అచేతనము అనేటటువంటి ఒక పర్టికులారిటీ నాకంటూ ఏమి లేదయా, అది నీ సేవకి వినియోగపడేదైతే చాలును. అలాగా ఆయన ప్రార్థన చేసి పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్వేణే, నేనొక గడపలా పడుండి ఆ గడప కూడా తలుపుకి బయట ఉండే గడప కాకుండా తలుపుకి లోపల ఉండేటటువంటి గడప కావాలి. కానీ తలుపులు ఇలా వేస్తే గడప పైన వస్తుంది, లోపల నుంచి అలాగే వేసి గడప బయటికి రాకూడదు. తలుపు వేసిన తర్వాత తలుపులు వేసేసిన తర్వాత కూడా గడప లోపల ఉంటే దానికి వాడు పడి అని పేరు పెట్టారు. స్వామి నాకు ఆ బతుకు ఇప్పించవయ్యా చాలును అనుకున్నారు కులశేఖర ఆళ్ళవారు. కనుకనే స్వామి సన్నిధానంలో ముందుండేటటువంటి గడపని కులశేఖర పడి అని అంటారు. దాన్ని ఇప్పటికి కూడా అదే పేరుతో దాన్ని వ్యవహరిస్తారు. దాని మీద కాలు వేసి తొక్కి చేయడం అది నిషిద్ధమన్నమాట, చెయ్యరు. భక్తి ఉన్నవాళ్ళు ఎవరు అలా చేయరు. అలాగే దాని నుంచి దాటేటప్పుడు కూడా సంస్కారహీనులైన వాళ్ళు ఎవరు కూడా దాంట్లోకి ప్రవేశించరు, ప్రవేశించకూడదు, ప్రవేశించనివ్వకూడదు కూడా. అలాగ స్వామి సన్నిధిలో ఉండే ప్రతి వస్తువు అది ఏదైనా కానీ, అదో చెట్టో పుట్టో గట్టో అక్కడ ఉండేటటువంటి ఒక రాయి రప్ప ఏది భగవంతుని యొక్క నిత్య సేవా భాగ్యాన్ని కోరుకుని ఆ లోకంలోంచి ఈ లోకంలోకి దిగొచ్చిన నిత్యసూరులు దేవతలు తప్ప వారు కేవలం ఏదో రాళ్ళు రప్పలు అని మనం అనుకోకూడదు అని మన ఆళ్వార్ల యొక్క ఋషుల యొక్క బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థనను బట్టి మనకి తెలుస్తూ ఉండడం చేత తర్వాత కాలంలో నియమ వ్యవస్థ చేసినటువంటి భగవత్ ప్రామాణ్య ఆచార్య స్వామి ఆ కొండ మీద దేనిని కూడా మనం కొట్టకూడదు, దాన్ని నలపకూడదు, ఒక క్రిమిని కీటకాన్ని కూడా అక్కడ చంపకూడదు, పక్షులను కూడా అక్కడ ఎప్పుడు కూడా హింసించడానికి వీల్లేదు, చెట్లని కూడా మనం తుప్పి వేయడానికి వీల్లేదు, అక్కడ పూసేటటువంటి ప్రతి పుష్పము కూడా భగవంతుడి కోసమే పూస్తాయి, ఆ పూసేటటువంటి పుష్పాలని భగవద్ ఆరాధనలో వినియోగించాలి తప్ప ఇతరమైనవి అక్కడ చేరటానికి వీల్లేదు, ఇతరమైనవి అక్కడ ఉండడానికి వీల్లేదు, వాటిని స్పృశించడానికి వీల్లేదు, అన్నీ అక్కడే పండాలి. ఎంత పెద్ద కొండ అండి స్వామికి. అందుకే అక్కడ అలనాడు ఇతర యుగాల్లో రంగదాసు అని మహానుభావుడు స్వామికి తోట వేసి పుష్పాలతోటి మాలలు కట్టాడు. దానికి సంతోషించి స్వామి అతన్ని ఒక పెద్ద రాజుగా తొండమాన్ అనేటటువంటి రాజుగా ఆయనకి జన్మనిచ్చి అనుగ్రహించాడు. ఇది భగవంతుడు దయతో చేసింది. అంత పెద్ద కొండ ఆయనకుంటే ఈ ఆర్టిఫిషియల్ హైబ్రిడ్ పుష్పాలు తెచ్చుకుంటారు ఇప్పుడు బెంగళూరు నుంచి డబ్బులు కట్టేదాన్ని. దరిద్రం చూడండి, వాడికి వాసన ఉండదు, వాడికి ముళ్ళు ఉంటాయి. ముళ్ళున్న కంఠకారికా పుష్పం దేవాయ వినివేదయేతి, ముళ్ళుండేటటువంటివి దేవుడికి పెట్టకూడదు అనే నియమం. అలాంటివన్నీ పట్టుకొచ్చి అక్కడ దేవుడి దగ్గర పైన డెకరేట్ చేస్తారు. ఎందుకు పార్టీకి దానికోసం లక్షలు ఖర్చు చేస్తుంటాను. ఇట్ ఇస్ టోటలీ యూ నో పోరింగ్ ద సెంట్ ఇన్ టు ది యాషెస్. హాయిగా అక్కడ మంచి ఆ కొండ మీద ఉండేటువంటి దాంట్లో ఇతర చెత్త గార్డెన్స్ వేయడం మానేసి దాంట్లో మంచి చక్కటి స్వామి సేవకి వినియోగపడే పుష్పాలను అక్కడ పూజించి ఆ పుష్పాలతోటి మాలలు కట్టో విడిగానో స్వామికి అర్పణ చేస్తే ఎన్నో వస్తాయండి. అక్కడ ఒకటే రెండో కొండలు స్వామికి ఏడు కొండలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, అన్నీ ఉన్న దరిద్రుడు ఆయన, తినడానికి నోచుకోలేదు, నిద్రకి నోచుకోలేదు, సుఖానికి నోచుకోలేదు, కొండ మీద ఉండేటటువంటి వస్తువులను అనుభవించడానికి నోచుకోలేదు, ఏం చేస్తాం బాబు. ఎవడి రాత ఎవరు తప్పిస్తాడంటే ఆయన రాత కూడా ఆయన తప్పించుకోలేడు. అందుకోసం కొంతకాలం ఆయన అట్లాగా పడాలి అని ఉన్నట్టుంది పడుతున్నారు. రామానుజుల వారు అక్కడ తమ వ్యవస్థ చేశారు, చేసినంత వరకు అప్పుడు బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తాం ఇప్పుడు, తానే ఇప్పుడు కోరి తెచ్చుకున్న ఈ స్వయంకృత అపరాధం అంటే అలాంటి వాళ్ళకి తన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది, ఎలాంటి వ్యక్తులు ఉంటే తన సేవను సవ్యంగా చేయగలుగుతారు, అట్లాంటి వ్యక్తులను తెచ్చిపెట్టుకోవడం ఆయనకు అవసరం, ఆయనకు మంచిది, ఆయనకి తెలియజేస్తాడు. సో హీ హ్యాస్ టు డూ సంథింగ్. దానికి తగ్గట్టుగా తండ్రి
నీకు ఆళ్ళవార్లు ఆచార్యులు నీ సేవ చేసుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు నిత్యసూరులు ఎట్లా నిన్ను సేవించారో, ఎట్లా నిన్ను భావించారో, ఎట్లా నీ కోసం తపించారో, అంతగా కాకపోయినా అందులో కొంత తాపమైనా మాకు కూడా ఉండేట్టు చేయబోయా, అంత సేవ చేయలేకపోయినా కొంత సేవైనా మా చేత చేయించుకునేటటువంటి ఒక వారి పరికరంగా మమ్మల్ని తయారు చేసుకోవాయా అని మనం ప్రార్థన చేస్తూ వెంకటేశ శరణాగతి దీక్షని మనం చేస్తున్నాం. ఆయనకు ఆ సేవ చేయాలంటే మనకి ఆ వైభవం తెలియాలి, తెలుసుకునే ప్రయత్నం మనం ఒక్కొక్క రోజు ప్రార్థనలో చేస్తున్నాం. ఈరోజు దేవతలని సామాన్యులని కూడా ఎట్లా తాను అనుగ్రహించాడో ఆ వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క చరిత్రని చెప్పే పురాణ అనుసంధానం మనం చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని సమగ్రంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం క్రమంగా చేసుకుందాం. తీర్థగోష్ఠిని ఇప్పుడు మనం చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదమురు కులవాడ గోవింద, అనాథ రక్షక గోవింద. అనాథుడు ఆయనైనా ఆయనే రక్షించుకోవాలి. మన ఆపదలన్నింటినీ కూడా ఆయన రక్షించేవాడు. ఆయన మనకి ఆపద, ఆయనకి ఆరాధన జరగకపోతే అదే మనకు ఆపద. ఆయనకి కష్టం కలిగితే అదే మన వారికి ఆపద. మన ఎవడో చావకూడితే మనకేం ఆపద కాదు, దాని గురించి పెద్ద బెంగపడే వాళ్ళం కాదు. మన ఎవడైనా చావకూడడానికి మీదకి వస్తే మనకి చేతులు ఉన్నాయి, మనకు కావాల్సిన సాధనాలు ఉన్నాయి, వాటిని మనం పాడుకుంటాం. ఆయన వాటి కోసం మన దగ్గరికి ఏం రానక్కర్లే. మనకి డబ్బు దశ అవసరమైతే ఆయనే మనకి ఇచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మనకి ఆయన బుర్ర ఇచ్చాడు, మనకి ఆయన చేతులు శక్తి ఇచ్చాడు కనుక ఆ బుర్రని వాడతాం, చేతులు కాళ్ళతో పనిచేస్తాం, ఆయన ఇచ్చిన సంపదని మనం పొందుతాం. దానికోసం ఆయనే మనకి శ్రమ పడక్కర్లేదు, మనకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మనకి పదవులు ఇవ్వక్కర్లేదు, మనకి అవి లేక ఆపదేం రాలే. కానీ ఆయనకు మూలమైనటువంటి ఆయనకేమైనా కష్టం కలిగితే అదే మన పాలిటీ ఆపద, అవి తొలగించమని మనం ప్రార్థన చేసుకుంటాం. జై శ్రీ.